నిజంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఈడీలు, ఐటీలు, సిబిఐలు ఆయన ఏజెంట్లుగా పనిచేస్తున్నప్పుడు ఆయనకున్న బలాన్ని, ఆయనకున్న స్టేటస్ని వాడుకొని కాళేశ్వరంలో అవినీతి ఏమైనా జరిగితే ఎంక్వైరీ చేయించి బయటపెట్టండి, బయటపెట్టండి, దోషులు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షించండి, తప్పేం లేదు కదా, ఎవరు తప్పు చేసినా తప్పే. నువ్వు నీరవ్ మోడీనే దాటిస్తేవి, విజయ్ మాల్యానే దాటిస్తేవి, కార్పొరేట్ బడాబాబులకు మీరు తలుగు పనిచేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి నోటి వెంట ఏదో వినేది పోయి ఇంకోది వింటున్నందుకు బాధపడుతూ ఉన్నాం మేమైతే. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మాకు అంటే మా పార్టీకి అలాగే ఎమ్మెల్సీ కవిత సంబంధించిన అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదు, ఇది ఈడీ పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. నిజంగా సంబంధమే లేకపోతే నేను ఒకటే మాట ఈరోజు బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏమైనా జ్యోతిష్యం నేర్పిస్తున్నారా మీ పార్టీ నాయకులకని నేను అడుగుతా ఉన్నాను. మీరు జ్యోతిష్యం నేర్పించినట్టు అనిపిస్తోంది మాకే.